లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా అప్పట్లో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే అలా భారతీయుడు సినిమా అదిరిపోయే విజయాన్ని సాధించడంతో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు టూ మూవీని భారీగా మొదలుపెట్టారు భారతీయుడు టూ మూవీలో కాజల్ అగర్వార్ని చిత్ర బృందం హీరోయిన్ గా కూడా ఎంపిక చేసుకుంది కొంత భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది అలా భారతీయుడు టూ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీలో హీరోగా నటించాడు ఈ సినిమా ఈ మధ్యన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అలాగే దర్శకుడు శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక మూవీని మొదలు పెట్టాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇదిలా ఉంటే భారతీయుడు టూ ప్రొడ్యూసర్లు తిరిగి భారతీయుడు టూ మూవీని శంకర్ దర్శకత్వంలోనే తిరిగి మొదలుపెట్టే విధంగా శంకర్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు దాంతో ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని శంకర్ డిసెంబర్ వరకు ముగించి ఆ తర్వాత భారతీయుడు టూ మూవీని దర్శకుడు శంకర్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది దానితో డిసెంబర్ నుండి భారతీయుడు టూ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పా అలాగే పక్కనే ఉన్న ఘంటసీమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం